ఇక్కడ చూసుకుంటే మన దగ్గర గ్రాండ్ ఎయిటన్ అండి, 2016 మోడల్, 2016 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి స్పోర్ట్స్ వేరియంట్ అండి. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ సార్. డ్రైవెన్ వచ్చేసి 75,000 డ్రైవెన్. వెహికల్ అయితే కండిషన్ చాలా బాగుంది. ప్రైస్ కోడ్ వచ్చేసి 4,70,000 అయితే కోడ్ చేస్తున్నారు. ఇది ప్రైస్ వచ్చేసి ఫిక్స్ రేట్ అయితే ఏం కాదు సార్, నెగోషియబుల్ ప్రైస్. ఇప్పుడు ఏదైనా వెహికల్ నచ్చింది అనుకో, డైరెక్ట్ వెహికల్ అనేది కండిషన్ చూసుకున్న తర్వాత డైరెక్ట్ సెల్లర్తో ప్రైస్ మాట్లాడచ్చు. మనం ప్రైస్ ఎంత అయితే కస్టమర్తో మాట్లాడుకుంటామో దాని మీద జస్ట్ 2,360 రూపీస్ పర్ ల్యాక్. ఓన్లీ 2,360 రూపీస్ మాత్రమే కమిషన్ ఉంటుంది పర్ ల్యాక్. ఇప్పుడు చూసుకుంటే మనకు అప్రాక్సిమేట్గా ఇది 2016 మోడల్ కాబట్టి అప్రాక్సిమేట్గా 4,20,000 లేదంటే 4,30,000, 4,20,000 లేదంటే 4,30,000 బడ్జెట్లో అప్రాక్సిమేట్గా మనం మాట్లాడచ్చండి. ఏదైతే నేను ప్రైస్ చెప్తున్నానో మీకు మ్యాక్సిమం నియర్ బై ఎంతవరకు రావచ్చో నేను మ్యాక్సిమం ప్రైస్ మీకు చెప్తున్నానండి. ఇక్కడికి వచ్చి వెహికల్ చూసుకున్న తర్వాత కండిషన్ చూసుకుంటే జస్ట్ 5,000, అదే జస్ట్ చెప్పిన దానికన్నా కొంచెం తక్కువ రావచ్చు, నేను చెప్పిన ప్రైస్ కూడా ఉండొచ్చండి. ఇదైతే అప్రాక్సిమేట్గా 4,30,000 బడ్జెట్లో కూడా కస్టమర్తో మాట్లాడే ప్రయత్నం అయితే చేయొచ్చు. 2016 మోడల్ అండి. ఇక్కడ చూసుకుంటే 2013 మోడల్ గ్రాండ్ ఐటెన్ డీజిల్ అండి. చాలామంది గ్రాండ్ ఐటెన్లో డీజిల్ కూడా ఎక్కువ అడుగుతుంటారు. మైలేజ్ పరంగా చూసుకుంటే అరౌండ్ 20-22 దాకా మైలేజ్ ఇస్తుంది. ఆ వెహికల్ కూడా మనకు పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుందండి. చూసుకుంటే కనుక మైలేజ్ ఎక్కువ ఇస్తుంది అనే ఉద్దేశంతో చాలామంది క్యాబ్లో కూడా ఈ వెహికల్ మీరు అబ్జర్వ్ చేశారో లేదో, క్యాబ్లో కూడా ఈ వెహికల్ ఎక్కువ మనకు తిరుగుతూ ఉండడం గమనించవచ్చు. వేరియంట్ వచ్చేసి మ్యాగ్నా వేరియంట్ అండి డీజిల్ వెహికల్, 2013 2013 మోడల్. ఇదైతే మన కస్టమర్తో మాట్లాడచ్చు అండి. 330 లేదంటే 340, 3,30,000 లేదంటే 3,40,000 బడ్జెట్లో కూడా కస్టమర్తో మాట్లాడే ప్రయత్నం అయితే చేయొచ్చండి. ఇక్కడ చూసుకుంటే 2019 అండి గ్రాండ్ ఐటెన్, 2019 మోడల్ స్పోర్ట్స్ వేరియంట్. స్పోర్ట్స్ అంటే మనకు మిడ్ వేరియంట్ కిందకి వస్తుంది అనమాట. ఈక్వల్ టు దానికి దీనికి వచ్చేసి అలాయ్ వీల్స్లో స్టీరింగ్ కంట్రోల్స్ వచ్చేసి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. రిమైనింగ్ అంతా కూడా ఆల్ మొత్తం సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంటుందండి. ఇది 19 మోడల్ స్పోర్ట్స్ వేరియంట్ పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. డ్రైవెన్ వచ్చేసి ఓన్లీ 58,000 మాత్రమే డ్రైవ్ అయింది. వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉందండి. ఇది చూసుకుంటే మనకు 540-550, 5,40,000 లేదంటే 5,50,000 బడ్జెట్లో కూడా మనం కస్టమర్తో మాట్లాడే ప్రయత్నం అయితే చేయొచ్చు సార్. ఇక్కడ చూసుకోండి సార్, i20 వెహికల్ మన దగ్గర మన చాలామంది కస్టమర్లు 3-4 lakhs బడ్జెట్లో i20 వెహికల్ కూడా చాలామంది అడుగుతున్నారు. సో మన దగ్గర అయితే ఇది 2012 మోడల్ అండి, 2012 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి ఆస్ట్రా అండి. ఆస్ట్రా అంటే టోటల్ టాప్ ఎండ్ వెహికల్ వస్తుంది అనమాట. ఇందులో మనకు తక్కువ బడ్జెట్లో ఎక్కువ ఫీచర్స్ అండి. అరౌండ్ మనకి చూడండి 2 ఎయిర్ బ్యాగ్స్ కానీ, స్టీరింగ్ కంట్రోల్స్ కానీ, ఇన్బుల్ట్ స్టీరియో కానీ, అలాయ్ వీల్స్ కానీ, ఏబిఎస్ కానీ, బ్యాక్ వైపర్ కానీ, ఇవన్నీ కూడా మనకు ఈ ఆస్ట్రా ఫీచర్లో వస్తాయన్నమాట. టోటల్ టాప్ ఎండ్ వెహికల్ ఇది. డీజిల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ సార్ ఇది. ఇది కస్టమర్తో మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్గా మనకు 360-370, 3,60,000 లేదంటే 3,70,000 అప్రాక్సిమేట్గా 3,60-3,70,000 వరకు సెల్లర్తో మాట్లాడే ప్రయత్నం అయితే చేయొచ్చు సార్. హుండై i20 వెహికల్ సార్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2012 అండి, 2012 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి స్పోర్ట్స్ వేరియంట్ అండి. స్పోర్ట్స్ అంటే మనకు మిడ్ వేరియంట్ కిందకి వస్తుంది అనమాట. స్పోర్ట్స్ కాస్టాక్ వచ్చేసి సింగిల్ ఎయిర్ బ్యాగ్ డిఫరెన్స్ ఉంటుంది. రిమైనింగ్ అలాయ్ వీల్స్ కానీ, ఏబిఎస్ కానీ, స్టీరింగ్ కంట్రోల్స్, ఇన్బుల్ట్ స్టీరియో, ఇవన్నీ కూడా మనకు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఆల్మోస్ట్ 90% అవే ఫీచర్స్ ఉంటాయి. చూసుకుంటే 2012 మోడల్ స్పోర్ట్స్ వెహికల్ అండి. అంటే అరౌండ్ తక్కువ బడ్జెట్లో 3.5 బడ్జెట్లో చూసే వాళ్ళకైతే మనకు i20 వెహికలే మనకు ప్రిఫర్ చేయొచ్చండి. 2012 మోడల్ స్పోర్ట్స్ వేరియంట్ డీజిల్ వెహికల్ అప్రాక్సిమేట్గా మనకు 3,50,000 అండి. 3,50,000 లేదంటే 3,60,000 బడ్జెట్లో కూడా మనం సెలర్తో ప్రైస్ అయితే మాట్లాడచ్చు అండి. ఇక్కడ చూసుకుంటే 2016 మోడల్ సార్, ఎలైట్ i20 2016 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి ఆస్ట్రా అండి. ఆస్ట్రా అంటే టోటల్ టాప్ ఎండ్ వెహికల్. డ్రైవెన్ వచ్చేసి ఓన్లీ 31,000 మాత్రమే డ్రైవ్ అయింది. వెరీ లెస్ డ్రైవ్ ఎన్ వెహికల్ ఇది. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ సార్. ఇది మనం కస్టమర్తో మాట్లాడుకుంటే లెస్ డ్రైవ్ ఎన్ కాబట్టి కొంచెం ప్రైస్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు కస్టమరు. ప్రజెంట్ అయితే 690 అయితే కోట్ చేస్తున్నారు. ఇది నెగోషియబుల్ ప్రైస్. అప్రాక్సిమేట్గా 6,40,000 లేదంటే 6,50,000 వరకు కస్టమర్తో ట్రై చేయొచ్చండి ప్రైస్. హుండై ఎలైట్ i20 సార్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2016 అండి, 2016 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి మ్యాగ్నా వేరియంట్. మ్యాగ్నా వెహికల్ డీజిల్ వెహికల్ అండి, మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఇది డీజిల్ కాబట్టి మైలేజ్ కూడా మనకు 18-20 దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. సో డీజిల్ వెహికల్ ప్రజెంట్ మార్కెట్లో టైట్ ఉంది కాబట్టి మనకు డిమాండ్ కూడా ఎక్కువ ఉంది వీటి వెహికల్కు. సో మన కస్టమర్తో మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్గా 5,30,000 లేదంటే 5,40,000, 5,30,000 లేదంటే 5,40,000 బడ్జెట్లో కూడా మనం సెల్లర్తో మాట్లాడే అవకాశం అయితే ఉంది సార్.